హాయ్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. మీకు కనిపిస్తుంది కదా, ఏదో థియేటర్కి వచ్చినట్లుగా మీకు అర్థమైపోయింది కదా. అవునండి, నేను కూడా సినిమాకి వచ్చాను. చాలా రోజుల తర్వాత F3 మూవీ చూద్దామని వచ్చాను. ఇవి గుంటూరు విజయనగర్లోని వి ప్లాట్నో సినిమాస్ అనే థియేటర్ అన్నమాట. ఇది ఇందులో 4 స్క్రీన్స్ ఉంటాయి. ఇంతకుముందు చాలా కాలం అయింది ఈ థియేటర్కి వచ్చి కూడా. నేను సినిమాలు చూడటమే బాగా తక్కువ, ఎప్పుడన్నా చూస్తుంటాను. ఈ సినిమా అయితే చాలా సరదాగా ఉందని చెప్పారని చూడటానికి వచ్చాను. ఈ థియేటర్ చూడండి ఎంత బాగుంటుందో. వచ్చిన వాళ్ళు సీటింగ్ వెయిట్ చేయడానికి అనమాట. ఇవంతా సీటింగ్, ఇదంతా కూడా వి ప్లాట్నో సినిమాస్. ఈ థియేటర్ కట్టించే సుమారుగా ఒక 5 ఇయర్స్ అయినట్లుందండి, అందుకని కొత్తగా ఉంటుంది. థియేటర్ కూడా చాలా బాగుంటుంది. అయితే మేము సినిమా రిలీజ్ అయిన 5th డే అనుకుంటా, ఇది ఫ్రైడే రిలీజ్ అయింది కదా, ఇది 5th డే వచ్చాము కాబట్టి అంత రష్ లేదు, తక్కువే ఉన్నారు. లోపలికి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాను. ఇందులో స్నాక్స్ కూడా ఇక్కడ అమ్ముతారు. ఏమిటో విడిగా తిన్నప్పుడు అలా అనిపించదు, కానీ సినిమా హాల్కి వచ్చిన తర్వాత ఆ పాప్కార్న్ తినాలని ఏంటో నేను అంత క్రేజీగా అనిపిస్తుంది. తర్వాత తీసుకొచ్చుకోవచ్చని ప్రస్తుతం అయితే వాటర్ బాటిలే తీసుకున్నాను నేను. ఇక్కడ పాప్కార్న్, సాల్ట్, టమాటా మసాలా ఈ 3 ఫ్లేవర్లతోటి ఉన్నాయి. తర్వాత వచ్చి తీసుకుంటాను నేను. సినిమా మొత్తం చూసామండి థియేటర్లోకి వెళ్ళి. ఈ సినిమా చూసిన తర్వాత సినిమా మీద నా ఫీలింగ్ ఏంటో మీకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సినిమా మొత్తం చాలా హాస్యంగా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత సినిమా చూస్తూ ఇంత హెల్దీగా నవ్వుకోవడం అనేది ఈ సినిమాలోనే జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సరదాగా నవ్వుకునే సినిమాలు రాలేదు. సినిమాలో హాస్యంతో పాటు మంచి మెసేజ్ కూడా ఉందండి. ఇందులో ఆర్టిస్టులు అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాత్రని వాళ్ళు చక్కగా నిర్వహించారు, జీవించేశారని అనిపించింది. పెద్దవాళ్ళు వైవిజయ గారు, అన్నపూర్ణమ్మ గారు, అలాగే ఆలి గారు, వెన్నెల కిషోర్ గారు, హీరోలు, హీరోయిన్లు, ఇతర పాత్రలు ఎవరికి వారు, అందరూ ఎవరి పాత్రల వాళ్ళు చాలా బాగా నటించారు. ఇందులో కామెడీ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలా వాళ్ళందరి చేత చేయించుకున్నారు డైరెక్టర్ గారు. అనిల్ రావిపూడి గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను ఈ విషయంలో మాత్రం. F3 సమ్మర్ సొగ్గాళ్ళు క్యాప్షన్. ఈ క్యాప్షన్ చూస్తేనే చాలా ఫన్నీగా అనిపించింది. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉందండి. ఎన్ని లోపాలు ఉన్నా కూడా వాటిని అధిగమించవచ్చు అని ఈ సినిమాలో చూపించారు. హీరోలు ఇద్దరికీ కూడా ఒకరికి నత్తి, ఒకరికి రేచీకటి, అయినా కూడా వారు అన్నిటినీ అధిగమించి చూపించారన్నమాట. అదొక మెసేజ్. డబ్బు సంపాదించడంలో అడ్డదారులు తొక్కకూడదు, కష్టపడి సంపాదించాలి, అది ఎలా సంపాదించాలి అనే దానికి నిరూపించి చూపించారు ఈ సినిమాలో. మీరు కూడా ఈ సినిమా చూసారా? చూస్తే ఆల్రెడీ మేము చూసేసామని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి చూడొచ్చు, సరదాగా వెళ్ళి చూసి రండి. ఈ సినిమాలో కథ అంతా కూడా, సినిమా అంతా కూడా డబ్బు గురించే. డబ్బుని రారారా అని పిలవడానికి ఒక పాట పెట్టడము, ఆ డబ్బును సంపాదించడానికి వీళ్ళు ఎన్ని తిప్పలు పడతారు, ఎన్ని కష్టాలు పడుతుంటారు, ఎన్ని అబద్ధాలు చెప్తుంటారు, ఇవంతా కూడా ఫన్ రూపంలో తెలియజేశారు. నాకు ఈ సినిమా చూసినంతసేపు కూడా, నేను చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం విన్నాను ఒక కథ డబ్బు గురించి, అది మీకు చెప్పాలని అనిపించింది. ఇప్పుడు మీకు ఆ కథ చెప్తాను. చెప్పబోయే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కన్మణి కబుర్లు. ఒక షాప్ యజమాని తన దగ్గర పనిచేసే వర్కర్లతోటి రోజు మాట్లాడుతూ ఉంటాడు. ఒకతన్ని వర్కర్లలో ఒక వర్కర్ని చూస్తూ ఉంటాడు. తన పని తను చేసుకుపోతూ ఉంటాడు, కస్టమర్లకు అన్నీ చూపిస్తూ ఉంటాడు, అన్నీ బాగా చేస్తాడు, కానీ నిదానంగా ఉంటాడు, అతన్ని రోజు గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ వర్కరు షాప్కి రాలేదు. ఎందుకు రాలేదబ్బా, ఇతను ఎందుకు మానేశాడు, చక్కగా పనిచేసుకునేవాడే, ఇతనికి జీతం ఏమన్నా సరిపోలేదా ఏంటి, ఈసారి ఇతను వస్తే మాత్రం జీతం పెంచాలి, మంచి వర్కర్ ఇతను అనుకున్నాడు. రెండో రోజు చూశాడు రాలేదు, మూడో రోజు చూశాడు రాలేదు, నాలుగో రోజు వచ్చాడు. రాగానే అతను చూసి ఈయనకి చాలా సంతోషం వేసి, నువ్వు చాలా వర్క్ చేస్తున్నావు, నీకేమన్నా డబ్బులకి ఏమన్నా ఇబ్బంది ఉందేమో, నేను నీ జీతాన్ని పెంచుతున్నాను అని చెప్తాడు. సరే, అతను పనిలోకి వెళ్ళాడు, చూసుకుంటున్నాడు. నెల గడిచిపోయింది,
ఫస్ట్కి జీతం ఇచ్చారు, పెన్షన్ జీతం కూడా ఇచ్చారు. తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నుంచి మళ్ళీ పనిలోకి వచ్చాడు, పని చేసుకుంటూ ఉన్నాడు. ఈ యజమాని చూస్తూ ఉన్నాడు, ఏంటి ఇతను డబ్బు, నేను జీతం పెంచినా కూడా కనీసం థ్యాంక్స్ అని చెప్పడం కానీ, హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, నవ్వడం కానీ. అందరూ అయితే జీతం రాగానే పార్టీలు చేసుకుంటారు, ఫంక్షన్లు చేసుకుంటారు, శాలరీ పెరగగానే పార్టీలు కూడా చేసుకుంటారు, కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదేంటి అని అతన్ని చూస్తూ ఉంటాడు. రోజు అతన్ని చూస్తూ చూస్తూ ఉండగా ఎందుకు అతను కనీసం ఇలా కృతజ్ఞతగా కూడా లేడు అనే ఉద్దేశంతో కోపం వచ్చేస్తుంది అతని మీద. అలా నెల గడుస్తూ ఉండగా ఇతను షాప్కి మళ్ళీ మానేశాడు. ఒకరోజు మొదటి రోజు రాగలేకపోతే ఎందుకు రాలేదో ఇతను చెప్పా పెట్టకుండా మానేశాడు. ఇతనికి జీతం కట్ చేయాలి, కనీసం నేనంటే కృతజ్ఞత కూడా లేదు, నేను శాలరీ పెంచాను అడగకుండానే, అయినా కూడా ఇంతగా పొగరుగా ఉన్నాడు అని అనుకొని ఇతను రాగానే శాలరీ కట్ చేస్తున్నానని చెప్పాలి అని అనుకున్నాడు. రెండో రోజు రాలేదు, మూడో రోజు రాలేదు. చూశాడు, నాలుగో రోజు ఆఫీస్కి వచ్చాడు. రాగానే పట్టరాని కోపం వచ్చింది. వెళ్ళిపోయి, నీకు శాలరీ నేను కట్ చేస్తున్నాను, పెంచిన జీతాన్ని ఇవ్వను, అంతకుముందు ఉన్న జీతాన్ని మాత్రమే ఇస్తాను అని చెప్పాడు. అతను వెళ్ళి పని చేసుకుంటున్నాడు. ఇతను వచ్చి చూశాడు, ఏంటి ఆశ్చర్యపోయాడు, నిమ్మకు నీరెత్తినట్లు ఇలా ఉంటాడేంటి ఇతను అని అనుకున్నాడు. యజమాని అతన్ని పిలిచి అడిగేశాడు, ఆ రోజు నేను జీతం పెంచినప్పుడు నువ్వు హ్యాపీగాను ఫీల్ అవ్వలేదు, నార్మల్గా ఉన్నావు, ఇప్పుడు నేను జీతం తగ్గించినప్పుడు కనీసం ఎందుకు తగ్గించారు అనే మాట కూడా అడగలేదు, ఇలా ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు, నాకు ఆశ్చర్యంగా ఉంది చెప్పు అని అడిగారు. ఆ వర్కర్ ఇలా జవాబిచ్చాడు, మొదటిసారిగా నేను మూడు రోజులు మానేశాను కదండి క్రితం నెలలో, అప్పుడు నాకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు నాకు అనిపించింది మీరు జీతం పెంచగానే నా కొడుకు వస్తూ తనకు కావాల్సిన డబ్బుల్ని తనే తెచ్చుకున్నాడు, జీతం తెచ్చుకున్నాడు అని అనుకున్నాను. తర్వాత నెలలో మూడు రోజులు రానప్పుడు మా అమ్మగారు చనిపోయారు, అందుకే నేను మా అమ్మగారు చనిపోయారని రాలేదు. అప్పుడు నాకు అనిపించింది మీరు జీతం కట్ చేయగానే మా అమ్మ తన బాధ్యతగా తన జీతాన్ని తను తీసుకొని వెళ్ళిపోయింది అని అనుకున్నాను అన్నాడు. అందుకే నాకు సంతోషంగా కానీ బాధగా కానీ అనిపించలేదు, నాకు సరిపడా డబ్బు ఉంది కదా అని అనిపించిందండి, అందుకే నేను ఇలా ఉన్నాను అన్నాడు. యజమాని ఆ మాటలకు ఆశ్చర్యపోయాడు, ఎంత మంచి మాట చెప్పావయ్యా, నీలాగా డబ్బు గురించి సంపాదన గురించి ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎక్కువ కావాలి ఎక్కువ సంపాదించాలనే ఆలోచనలోనే ఉంటారు, కానీ నాకు కూడా కళ్ళు తెరిపించావు అని అనుకున్నాడు. ఎప్పుడైనా జీవితంలో కష్టపడి పనిచేసేవారికి తగిన డబ్బులు దొరుకుతాయి. ఎక్కువ డబ్బులు వస్తే ఖర్చులు పెరగటమే కాదండి, అవసరాలు పెరుగుతాయి, కోరికలు కూడా పెరుగుతాయి. ఉన్నదానిలో సర్దుకునేవారికి ఎప్పుడైనా హ్యాపీగా బతికేయగలుగుతారు. ఎక్కువ డబ్బును సంపాదించే వాళ్ళని చూసుకొని డిప్రెషన్కి లోనవ్వకూడదు మనం కూడా, ఎందుకంటే వాళ్ళ అవసరాలు ఏంటో, వాళ్ళకేం బాధ్యతలు ఉన్నాయో, వాళ్ళకి అప్పులు ఉన్నాయో, వాళ్ళకేం కష్టాలు ఉన్నాయో తెలియదు కదా, అందుకని డబ్బు సంపాదన మీద వాళ్ళు పరుగులెడుతున్నారు. మనకి సరిపోను సంపాదన ఉంటే మనం సంతృప్తిగా ఉండొచ్చు. పెళ్ళి, పిల్లలు, కుటుంబం, బాధ్యతలు ఇలా అవసరాల కోసం కష్టపడాల్సిందే, కానీ మితిమీరిన సంపాదన కోసం అత్యాశకు మాత్రం పోకూడదు. ఆరోగ్యం చెడగొట్టుకొని, కుటుంబాన్ని బంధాల్ని పోగొట్టుకొని సంపాదించిన డబ్బు సంతోషాన్ని ఇవ్వదు. F3 సినిమాలో కూడా చివరిగా ఒక మాట చెప్తారు, ఎవరైతే ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోతారో ఏ కలతలు ఇబ్బందులు లేకుండా, వారు నిజంగా ఆరోగ్యవంతులు ధనవంతులు అనే మాట అంటారు. ఆ మాట వల్లే నేను ఈ కథ అంతా మీకు చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు మీకు ఈ కథ ఎలా అనిపించింది, అసలు ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ.